నేను ఈ రోజు ములక్కాయి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసి క్యాప్సికమ్ బీన్స్ తో కూర చేస్తున్నాను తాలింపులో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసాను ఇవి వేగాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు బీన్స్ ముక్కలు ఇవి వేసేస్తున్నాను దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి సారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం విడిగా ములక్కాయని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు చేసి అందులో కొంచెం ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా వేసి ఇలా ఉడికించాను ఉల్లిపాయ బీన్స్ మగ్గాక ఇందులో కూరకు సరిపడా కారం క్యాప్సికమ్ ముక్కలు కూడా వేస్తున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకొని క్యాప్సికమ్ ముక్కలు మగ్గే వరకు కూరని స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం క్యాప్సికమ్ కూడా మగ్గింది స్టీల్ గిన్నె కదా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది ఇప్పుడు ఇందులో ఉడికించిన ములక్కాయ ముక్కల్ని వేస్తున్నాను ఈ ములక్కాయ ముక్కలకు సరిపడా ఉప్పు కారం ఉన్నాయి కదా నీళ్ళు లేకుండా ఈ ముక్కల్ని వేసుకుని ఇంకా 2 నిమిషాలు కూరని కలుపుతా మూత లేకుండా వేయించుకుంటే కూర సరిపోతుంది ఇంకా ములక్కాడుతో గ్రేవీ కూరలే కాదు ఇలా కూడా చేసుకోవచ్చు కూర అయిపోయింది ఈ కూర ఇంకా కొంచెం పొడి పొడిగా రుచిగా ఉండాలంటే ముదురు కొబ్బరి కొంచెం ముక్కలు చేసుకొని మిక్సీ వేసుకొని వేసుకుంటే ఇంకా పొడి పొడిగా రుచిగా ఉంటుంది కూర నేను ఈ రోజు కొబ్బరి వేయట్లేదు